అనగా అనగా ఒక ఊరు పేరు రామాపురం. ఆ ఊర్లో గోవిందుడు అనే పిల్లవాడు కలడు. ఒక రోజు అతని తండ్రి పిలిచి పక్క ఊర్లోనే ఉన్న అతని స్నేహితుడు ఇంటికి వెళ్లి ఆయన ఇచ్చిన పెట్టె జాగ్రత్తగా తెమ్మని చెప్పాడు. తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం అతని స్నేహితుడు ఇంటికి వెళ్లాడు. పెట్టె ఇచ్చి విలువైన వస్తువులు ఉన్నాయి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అని చెప్పారు. అతడు ఇచ్చిన పెట్టె తీసుకుని వస్తున్నాడు. వెనుక ఒక వ్యక్తి వెంబడిస్తున్నాడు. గోవిందుడుకి కంగారు మొదలైంది. గబగబా నడుస్తున్నాడు. ఇంతలో చెరువు కనబడింది. గబగబా వెళ్లి పక్కనే ఉన్న పొదలలోకి పెట్టె విసిరి అయ్యో నా పెట్టె చెరువులో పడిపోయింది అని గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి వచ్చి నేను తెస్తాను అని చెరువులోకి దిగాడు. వెంటనే గోవిందుడు పెట్టె తీసుకుని వెళ్లిపోయాడు. ఇందులో నీతి. అపాయం దాటడానికి ఉపాయం కావాలి.